హలో అండి, నమస్తే. వెల్కమ్ టు చందనాస్ వ్లాగ్స్. పొంగల్ హాలిడేస్ అందరం ఎంజాయ్ చేశాం కదండి. ఈ హాలిడేస్లో మేము మా పిల్లలతో సరదాగా స్పైడర్మ్యాన్ 4DX 3D మూవీ చూసామండి. ఇందులో వాటర్, మోషన్, బబుల్, లైట్, స్నో, సెంట్, విండ్, ఈ ఎఫెక్ట్స్ అన్నీ మన ఫిజికల్ బాడీ మీద పడి ఆ ఫీలింగ్తో ఈ మూవీ అయితే చాలా బాగుందండి. నేనైతే రియల్లీ చాలా ఎంజాయ్ చేశాను. గాల్లో ఎగిరిపోతున్నట్టు, అలానే స్పైడర్ మ్యాన్ ఎక్కడికి ఎగిరినా కూడా మనం కూడా ఎగురుతున్నట్ట గాల్లో ఆ ఫీలింగ్ వస్తుంది. నాట్ ఓన్లీ ఎయిర్ అండి, వాటర్లో కూడా, అలాగే స్నోలో కూడా. ఒక చైర్లో కూర్చోపెట్టి మనకి ఫిజికల్గా అంటే మన బాడీ కూడా గాల్లో ఎగిరిపోతున్నట్టు, అలానే వాటర్లో తడిసిపోతున్నట్టు, స్నో పడుతున్నట్టు, ఇట్లాంటి ఫీలింగ్స్ కలిగేటట్టు చేయడం అనేది ఈ టెక్నాలజీ చాలా బాగుందండి. ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో ఎలాగో సంక్రాంతికి మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము, సో మూవీకైనా వెళ్దాం మమ్మీ అని చెప్పి మా బాబు ఫోర్స్ చేసి ఆన్లైన్లో టికెట్స్ చూస్తే ఏ రోజు టికెట్స్ అయితే ఖాళీ లేవండి. నార్మల్గా సంక్రాంతి అంటే చాలా మూవీస్ వస్తాయి. ఈ సంవత్సరం ప్రత్యేకించి సంక్రాంతికి అయితే ఎక్కువ మూవీస్ అయితే రిలీజ్ కాలేదు. ఈ స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది, మనందరికీ తెలిసిందే కదండి. 4DX 3D మూవీ టికెట్స్ అయితే కొంచెం కష్టంగానే దొరికినాయండి. ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ నుంచి వీకెండ్స్ చూస్తూనే ఉంటున్నాడు, ఈజీగా ఫిల్ అయిపోతున్నాయండి. అంత ఏముంది ఈ 4DX అనుకున్నాను. థియేటర్కి వెళ్ళి చూశాక నాకు చాలా బాగా నచ్చింది. థియేటర్ లోపల చూడండి, ఈ రైట్ వాల్కి పెట్టినవన్నీ బాక్సెస్లా కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ కూడా ఈ షో కోసం ప్రత్యేకించి ఫిక్స్ చేసిన ఎక్విప్మెంట్సే. రైట్లోను ఫిక్స్ చేశారు అండ్ లెఫ్ట్లోను ఫిక్స్ చేశారండి. ఈ ఎక్విప్మెంట్స్ వల్లే మనం కంప్లీట్గా 3D అంటే మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు 4DX చూసిన ఫీలింగ్ అనేది కలిగిందండి. అట్లానే వాళ్ళు మనకి ఐస్కి పెట్టుకోవడానికి స్వెట్స్ కూడా ఇచ్చారు. ఆ స్పెక్టికల్స్ వల్ల మన కళ్ళ ముందే ఆ మూవీ జరుగుతున్నట్టు, వెరీ నియర్ కళ్ళ ముందు అనుభూతిని అయితే 200% ఫీల్ అయ్యామండి. అలా కళ్ళ ముందు జరిగినప్పుడు అంటే కొన్ని భయంకరమైన దృశ్యాలు అయితే మనకు భయమేస్తుంది, కానీ ఈ స్పైడర్ మ్యాన్లో భయంకరమైన దృశ్యాలు ఏమీ లేవండి. సో చాలా ఎంజాయ్ చేస్తాము. కుర్చీలో కూర్చొనే మనం కూడా స్పైడర్ మ్యాన్ లాగా ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు అన్నమాట. పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే పెద్దవాళ్ళం అయ్యుండి మనమే ఆ ఫీలింగ్కి ఎంజాయ్ చేస్తుంటే ఇంకా పిల్లలైతే చెప్పనవసరం లేదు. మా బాబాయితే ఎన్నోసార్లు ఈ మూవీ చూడాలి, ఈ మూవీ చూడాలని రిలీజ్ కాకముందు నా దగ్గర ఒక 10 times అని అనుంటాడు. వీడు ఇన్నిసార్లు అంటున్నాడు, అడుగుతున్నాడు, ఏంటి ఈ మూవీలో అంత స్పెషల్ ఉందా అని నేను అనుకున్నానండి. మేబీ నేను రాకపోతే మటుకి ఈ 4DX ఉన్న స్పెషాలిటీ అయితే నాకు తెలిసేది కాదు. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.